ఎన్నికల్లో నిగ్గాలి అని ఆలోచన చేస్తారు. అట్లయినా వాళ్ళకి ఎవరు దొరకలే. ఎవరు దొరికినా ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికినారు. రమేష్ ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకొండ కాదా? ఊరూర్లో భూములు ఆక్రమించుకున్నాడు కాదా? అంగి మార్చి, రంగు మార్చి, జెండా మార్చి వస్తే ఈ వరంగల్ ప్రజలు అమాయకులా గుర్తుపడతారా? ఏ రూపంలో వచ్చినా, ఏ ఏసమేసుకొచ్చినా ఆరూరు రమేష్ ను బండకేసి కొట్టేది గ్యారంటీ. ఈ అనకొండ అంతు చూసేది గ్యారంటీ. ఇవాళ భూములు ఆక్రమించుకునే ఆరూరు రమేష్ కావాలన్నా పేద ప్రజలకు వైద్యం అందించి డాక్టర్గా చదువుకొని రాణించి కరీం సియరీ నుండి నీతి నిజాయితీని వారసత్వంగా తీసుకొని పేదలకు సేవలు అందించాలన్న ఆలోచనతోనే ఇవాళ ఒక ఆడబిడ్డ మీ ముందుకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సియరీ గారు టికెట్ అడగలే. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు సియరీ గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా సియరీ గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని సియరీ గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి. చదువుకున్న డాక్టర్ కావ్యను ఎంపీని చేద్దామని చెప్పి ప్రతిపాదన నేను పంపించిన. మన ప్రతిపాదన మీద కడియం సియరీ గారు ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలిసి వారు నిర్ణయం తీసుకోకపోదురేమో, కానీ బీజేపీ రూమోపులో ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బీజేపీ ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చేసి దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేసి ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని మీదనే దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ వాదిగా, ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకుడుగా ఈరోజు ఈ దేశ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవసరం ఉంది. అందుకే గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు కడియం శ్రీహరి గారు ముందుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఇవాళ శ్రీహరి గారు